దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించక మరోపక్క బోగీలు పట్టాలు ధ్వంసమయ్యాయి. దాంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. రాత్రి బాలేశ్వర్ వద్ద పునరుద్ధరించిన పట్టాలపై ఓ రైలు ప్రయాణించింది. బొగ్గును తీసుకువెళ్తున్న ఆ రైలు రూర్కెలా వైపు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆ ప్రక్రియను పర్యవేక్షించారు. అప్పటికే రైలు ప్రమాదంలో చెలించిపోయిన మంత్రి గూడ్స్ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ప్రార్థన చేశారు. చేతులు జోడించి నమస్కరించారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైల్వే శాఖ పట్టాలను రాకపోకలకు సిద్ధం చేసింది. సోమవారం ఉదయం ఆ పట్టాలపై వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ప్రయాణించింది. అక్కడ రైళ్లు తమ వేగాన్ని నియంత్రించుకుని కొంత దూరం నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.